గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ స్టాండర్వుడ్ ఫార్మ్స్, ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ క్యూస్ స్ట్రాంగ్గా ఉన్నాయి. షాంఘై, హ్యాంగ్సెంగ్, కోస్పీ, ఇటువంటి ఇండిసెస్, కొరియన్ ఇండెక్స్ కోస్పీ, సో ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తున్నాయి ఈ సమయంలో. ఈ వీకెండ్ మనకు ఎలక్షన్ యాక్షన్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. లాస్ట్ ట్రేడింగ్ డే, కానీ రేపు సాయంత్రం మనకు ఎగ్జిట్ పోల్స్ 6:30 PM నుంచి మొదలవుతాయి. అసలు రేపు సాయంత్రం ట్రేడింగ్ ఉంటే బాగుండేదేమో బహుశా. సో ఆ ఎగ్జిట్ పోల్స్కి రేపే రియాక్షన్ అయిపోయేది, మండే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా. సో మే సిరీస్ మొత్తం మీద ముగిసింది నిన్న. ఇవాళ మే 31st, కానీ జూన్ సిరీస్ ప్రారంభమవుతుంది ఈరోజు నుంచి. ఈ సిరీస్ ప్రత్యేకత ఏంటి అంటే, ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఐస్ ఈ సిరీస్ని ప్రారంభిస్తున్నారు. ఇండెక్స్ ఫీచర్స్కి సంబంధించి 2.98 lakh షార్ట్ కాంట్రాక్ట్స్తో. మరోవైపు రిటైలర్స్, ది మోస్ట్ రెస్పెక్టెడ్ గ్రూప్ ఇప్పుడు అండ్ లార్జ్ గ్రూప్ రిటైలర్స్. సో రిటైలర్స్ లార్జ్ పొజిషన్స్, లాంగ్ పొజిషన్స్ 70%తో స్టార్ట్ చేస్తున్నారు. సో ఓవైపు ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకొని ముందుకు తీసుకెళ్తూ ఉంటే, రోల్ ఓవర్స్లో రిటైలర్స్ ఆర్ లోకల్ క్రౌడ్ లాంగ్ పొజిషన్స్తో ముందుకు వెళ్తున్నారు. చూద్దాం ఎవరు గెలుస్తారు జూన్ సిరీస్లో. చాలా చాలా కీలకమైన సిరీస్ ఇది, జూన్ సిరీస్. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అటువంటి ఒక కీలకమైన సమయం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎలక్షన్ అవుట్కమ్ కోసం దేశం యావత్తు ఎదురు చూస్తున్న సమయం ఇది. ఏ విధంగా ప్రజలు తమ తీర్పును ఇచ్చేశారు, ఆల్మోస్ట్ ఇచ్చేశారు. ఇంకొక ఫేజ్ రేపు మిగిలి ఉన్నది అంతే. మెజారిటీ సింహభాగం అయిపోయింది, పోలింగ్ అంతా కూడా బ్యాలెట్ బాక్సుల్లో ప్రజల నిర్ణయం నిక్షిప్తమై ఉన్నది. అది ఎవరికి అనుకూలంగా? ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకి 290 నుంచి 300+ సీట్స్ వస్తాయా, లేకపోతే 280 270 వచ్చే అవకాశం ఉందా? సో మొదటిది అనుకుంటే, అంటే 300 సుమారుగా 300 సీట్లు కనుక వచ్చే విధంగా ఎగ్జిట్ పోల్స్లో తేలితే సోమవారం మార్కెట్ ఓ విధంగా ఉంటుంది. లేదు 280 270 ఇటువంటి నెంబర్స్ను మనం ఎగ్జిట్ పోల్స్లో చూస్తే, ఇక్కడ ఎన్డీఏ గురించి పెద్దగా ఎవరు మాట్లాడలేదు, బీజేపీ గురించే మాట్లాడుతున్నారు. బీజేపీ షుడ్ గెట్ ది మెజారిటీ ఆన్ ఇట్స్ ఓన్. ఒకవేళ 270 280 వస్తే మరో విధంగా ఉంటుంది మార్కెట్ బిహేవియర్. కాబట్టి ఆ లాస్ట్ 3-4 డేస్లో కొంతవరకు మార్కెట్ నెగిటివ్గానే రియాక్ట్ అవుతుంది. సెల్లింగ్ బాగా వస్తుంది మనం చూసాం. 23,110 నుంచి 22,600 మధ్యలోకి వచ్చేసింది. కాబట్టి 5th June తర్వాతే ఇక మార్కెట్స్లో ఒక క్లీన్ బిహేవియర్ ఉంటుంది. అప్పటి వరకు ఇలా గందరగోళం, వాలటైలిటీ, విక్స్ పెరిగిపోయింది మనం చూస్తూ ఉన్నాం. గిఫ్ట్ నిఫ్టీ ఈ మార్నింగ్ ఏమో ఒక పాజిటివ్ ఓపెనింగ్ను ఇండికేట్ చేస్తుంది. జూన్ సిరీస్ను మార్కెట్స్ పాజిటివ్గా ప్రారంభించబోతున్నాయి. కానీ హిస్టారికల్గా అండి, ఎప్పుడైతే నిఫ్టీలో ఇటువంటి ఒక హ్యూజ్ షార్ట్ పొజిషన్స్తో ఎఫ్ఐఎస్ తమ ప్రయాణాన్ని ప్రారంభించారో, ఆ సిరీసెస్లో నిఫ్టీ భారీగా పెరిగింది. ఫర్ ఇన్స్టాన్స్, ఏప్రిల్ 2023లో 91% షార్ట్ పొజిషన్స్తో ఎఫ్ఐఏలు సిరీస్ని ప్రారంభించినప్పుడు నిఫ్టీ 834 పాయింట్లు పెరిగింది. నవంబర్ 2023లో 89% షార్ట్ పొజిషన్స్తో వాళ్ళు సిరీస్ని మొదలెట్టినప్పుడు 1276 పాయింట్స్ పెరిగింది నిఫ్టీ. మరి ఇప్పుడు 87% షార్ట్స్తో వాళ్ళు సిరీస్ని ప్రారంభిస్తున్నారు. ఈసారి కూడా ఓ 1000 పాయింట్ల ర్యాలీ ఉంటుందా నిఫ్టీలో? చెప్పలేము, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. జూన్ని 2 భాగాలుగా చూడొచ్చండి. మొదటి హాఫ్ ఒక విధంగా ఉంటుంది, రెండో హాఫ్ జూన్ సిరీస్లో మరో విధంగా ఉంటుంది. రెండింటికి డెఫినెట్గా చాలా తేడా ఉండబోతుంది, అది గమనించండి. వోలటైలిటీకి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఒకవేళ మార్కెట్స్కి అనుకూలమైన నిర్ణయం వచ్చింది ఎలక్షన్స్లో, ఎన్డీఏకి బీజేపీకి చక్కటి మెజారిటీస్ వచ్చాయి, జూన్ 1st హాఫ్ అంతా కూడా చక్కగా మార్కెట్ పెరుగుతుంది. మనం అనుకున్న 1000 పాయింట్ల ర్యాలీ వచ్చేసినా రావచ్చు, ఎందుకంటే మార్కెట్స్ కావాల్సింది జరుగుతుంది కాబట్టి. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో మాత్రం మార్కెట్స్లో కరెక్షన్ వస్తుంది. ఎందుకంటే ఓవైపు అయిపోయింది న్యూస్ డిస్కౌంటెడ్, జరగాల్సిన హడావుడి అంతా కూడా అయిపోతుంది. తర్వాత బడ్జెట్ కోసం ఇక మార్కెట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాయి. అక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి సెల్లింగ్ వస్తుంది. లేదు బీజేపీకి అనుకూలంగా తీర్పు రావట్లేదు, రాలేదు అనుకుంటే ఫస్ట్ హాఫ్లో మార్కెట్స్ డెఫినెట్గా ఎన్డీఏ రావడం ఖాయం, మోడీ గారు మళ్ళీ ప్రధాని కావడం కూడా ఖాయం. కానీ మెజారిటీలు తగ్గితే ఏం జరుగుతుంది అంటే, మొదటి హాఫ్ వీక్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఈ పరిస్థితి అంతా సద్దుమణుగుతుంది. మళ్ళీ ఎకానమీ మీద ఈ 7%, 8% జీడిపి గ్రోత్, ఎర్నింగ్స్ గ్రోత్, రకరకాల ఫ్యాక్టర్స్ అన్నీ మార్కెట్లో తెర మీదకి వస్తాయి. ఇవాళ బిజినెస్ స్టాండర్డ్లో ఒక ఇంట్రెస్టింగ్ వార్త చూశాను. నోమురా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఒక అంచనా ఇచ్చింది. ఏమని? FPI inflows may hit $2 billion a week if BJP wins. $2 billion equities లో కనడం లేదండి, ఇది డెట్ మార్కెట్లోకి. ఎందుకంటే ఇప్పుడు ఈ జేపీ మోర్గాన్ ఇండెక్స్లోకి మన ఇండియన్ బాండ్స్ ఇంక్లూడ్ అవుతున్నాయి కాబట్టి June 28th అది జరిగేది. ఆలోగా రోజుకి $2 బిలియన్ మనీ ఇండియాకు వస్తుంది బీజేపీ కనుక మంచి మెజారిటీ వస్తే. ఒకవేళ బీజేపీకి మెజారిటీ రాకపోతే మాత్రం ఆలోగా June 28th $30 బిలియన్ వెళ్ళిపోతుంది ఇండియా నుంచి. ఇది లెక్క. అంటే బీజేపీకి అధికారం ఖాయం, చక్కటి మెజారిటీ వస్తుంది అనుకుంటేనేమో సుమారుగా ఓ $60 బిలియన్ ఫండ్ ఇండియాలోకి ప్రవహించే అవకాశం ఉంది డెట్ ఫండ్స్ రూపంలో. లేదు అంటే $30 బిలియన్ వెళ్తుంది. ఇది లెక్క, నోమురా వేసిన లెక్క ఇది. సో చూద్దాం, ఒకవేళ $30 బిలియన్ కనుక వెళ్ళిపోతే మాత్రం చాలా రూపాయి మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. RBI బహుశా డాలర్లని మార్కెట్లో కొనే ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అంటే RBI ఇంటర్వెన్షన్ అవసరం అవుతుంది. ఇవన్నీ కూడా తదనంతర పరిణామాలు. వీటన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి. జూన్ ఈజ్ ఏ వెరీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ వీక్. చాలా కేర్ఫుల్గా ఉండండి. అఫ్కోర్స్ ఇన్వెస్టర్స్ పెద్దగా గాబరపడాల్సిన అవసరం అండి. మన ఎకానమీ, మన వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, మన కార్పొరేట్ వ్యవస్థ అంతా కూడా చక్కగా బ్రహ్మాండంగా ఉంది. చక్కగా కాదు, ఎక్సలెంట్ పొజిషన్లో ఉంది. ఇవన్నీ షార్ట్ టర్మ్ ఈవెంట్స్కి కొంచెం మనం ఒక నెల, 2 నెలల సర్దుబాటు జరుగుతుంది. దానికోసం మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే జూన్లో అండి చాలా హడావుడి జరగబోతుంది. ఒకటిసారి ఎలక్షన్సు, తర్వాత బడ్జెట్ ప్రిపరేషన్స్, క్యాబినెట్ కూర్పు, ఇవన్నీ ఉంటాయి. మరోవైపు ఇప్పుడు అనుకున్నట్లుగా ఈ FIIల బిహేవియర్ ఉంటుంది. మరోవైపు IPOలు భారీగా రెడీగా ఉన్నాయి. కనీసం 10 IPOలు, ఒకసారి పెద్దవి లేవు, ఒక 2-3 పెద్ద IPOs ఉన్నాయి. మిగతావన్నీ కూడా చిన్న IPOs. 10 నుంచి 12 IPOలు రాబోతున్నాయి జూన్ నెలలో. అండ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్, ఒక 13 కొత్త మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఇప్పుడు మనకు మార్కెట్లో కనిపిస్తున్నాయి ఈ సమయంలో. ఫండ్ హౌసెస్ ప్లాన్ 13 NFOs, ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ చాలా బాగుంది కాబట్టి నెల నెల 20,000 కోట్ల SIP మనీ వస్తుంది. ఇంకా లంసం మనీ మరింతగా వస్తుంది. వీటన్నిటినీ అందిపుచ్చుకునేందుకు అవకాశాలని చాలా స్కీములు మార్కెట్లోకి రాబోతున్నాయి. కనీసం 13 న్యూ ఫండ్ ఆఫర్స్. అంటే మ్యూచువల్ ఫండ్ మార్కెట్ కూడా ఎంత వైబ్రెంట్గా ఉందో మనం గమనించవచ్చు. ఇంతటి యాక్షన్ ప్యాక్డ్ నెల సమయం మన ముందుంది కాబట్టి లెట్స్ గెట్ ప్రిపేర్డ్. మార్కెట్లు కాస్త ఖరీదు ఎక్కువైనా కూడా అండి, June 5th తర్వాతే ఒకవేళ మార్కెట్ పెరిగిందే అనుకుందాం, June 5th తర్వాతే కొనుక్కోవడం మంచిది నా దృష్టిలో అయితే. ఎందుకంటే ఇంకా 2-3 సెషన్సే ఉన్నాయి. 2 సెషన్సే ఇన్ఫ్యాక్ట్. ఇవాళ తీసివేస్తే మండే, ట్యూస్డే, 5th నుంచి షరామాములు అయిపోతుంది మార్కెట్. కాబట్టి దానికోసం మనం సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ తగ్గింది అనుకోండి తర్వాత ఎలాగూ మంచి ఆపర్చునిటీ వస్తుంది. బట్ ఎనీవే బీ ప్రిపేర్డ్ టు బై ఈక్విటీస్ ఇన్ ద నెక్స్ట్ సే 1-2 months. చక్కటి అవకాశాలు మనకు వస్తాయి. అవకాశాలని అందిపుచ్చుకునే ప్రయత్నం చేద్దాం. రిజల్ట్ సీజన్ కంటిన్యూ అవుతుంది. నిన్న మనం ఎక్కువగా కార్యక్రమంలో మాట్లాడుకున్న ఎక్కువ స్టాక్స్ నిన్న చక్కగా రియాక్ట్ కావడం చూసాం. ఎవాంటెల్ పెరిగింది, మనం పదే కార్యక్రమంలో ప్రస్తావించుకున్న స్టాక్. SMS ఫార్మా తగ్గింది, ప్రైస్ సెల్లింగ్ వచ్చింది న్యూస్ తర్వాత, రిజల్ట్స్ తర్వాత. రామ్కీలో కూడా సెల్లింగ్ చూసాం. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ నిన్న స్టాక్ ఆఫ్ ది డేగా చెప్పొచ్చు, బ్రహ్మాండంగా పెరిగింది. ఎగ్జికామ్, ఈ స్టాక్ కూడా చాలా స్ట్రాంగ్గా మనకు పెరగటం చూసాం పోస్ట్ రిజల్ట్స్. 2 రోజులు వరుసగా కొనుగోళ్లు కొనసాగాయి ఎగ్జికామ్ స్టాక్స్లో. అలాగే మరొకటి మన క్రాంతి గారు ఒక హోటల్ స్టాక్ చెప్పారు మన HICCలో, బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చాయి. ఆ స్టాక్ను కూడా వాచ్ చేయండి. ఎక్సలెంట్ నెంబర్స్. సామ్హి హోటల్స్. సో ఇది నేను ఎవరు అడిగితే నేను రిజల్ట్స్ ఒకసారి చూడండి, రిజల్ట్స్ బాగాలేకపోతే బయటకు వచ్చేయండి అని చెప్పాను. నౌ బై ఆన్ డిప్స్ సామ్హి హోటల్స్. ఇది మనం అనుసరించాల్సిన విధానం. ఇంకా అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు. ఎనలిస్ట్తో ముందుగా మాట్లాడదాం. కుటుంబరావు గారు, జూన్ సిరీస్ ప్రారంభమవుతోంది. చాలా ఇంపార్టెంట్ సిరీస్. ఎలా చూస్తున్నారు జూన్ సిరీస్లో యాక్షన్ని? రోల్ ఓవర్స్ ముఖ్యంగా నిఫ్టీలో తక్కువగా జరిగాయి. బ్యాంక్ నిఫ్టీలో మొన్న రోల్ ఓవర్స్ బాగానే జరిగాయి, కానీ నిఫ్టీలో చాలా తక్కువ రోల్ ఓవర్స్, అది కూడా షార్ట్ పొజిషన్స్ రోల్ ఓవర్ అయినట్లుగా కనిపిస్తుంది. లేదండి, అది ఒక ఆపోహే. ఎందుకంటే వసంత్ గారు నిన్న రోల్ ఓవర్స్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేశాను నేను. బ్యాంక్ నిఫ్టీలో రోల్ ఓవర్స్ మాత్రం మల్టీ మంత్స్ లోన్ అనమాట. ఓన్లీ 67% రోల్ ఓవర్ అయింది అనమాట. అదొక్కటి అబ్జర్వ్ చేయాలి. కానీ బ్యాంక్ నిఫ్టీ రోల్ ఓవర్ అంతా సెవరల్ మంత్స్ కి లోయెస్ట్ లెవెల్ 67% అయినా ప్రైవేట్ బ్యాంక్స్ లో రోల్ ఓవర్స్ బాగా హైగా అయినాయి. ఎస్పెషల్లీ కోటక్ బ్యాంక్ కానీ, యాక్సిస్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, వీటన్నిటిలో కూడా అనమాట. ఇన్ఫాక్ట్ 3 month యావరేజ్ కంటే కూడా హయ్యర్ సైడ్ అయినాయి అనమాట. అదొక్కటి అబ్జర్వేషన్. కాబట్టి మేబీ ప్రైవేట్ బ్యాంక్స్ అవుట్ పెర్ఫార్మెన్స్ ఉంటుందా ఇన్ నియర్ టర్మ్ అనేది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. నిఫ్టీ కూడా చాలా మంది అనుకున్నారు కానీ రోల్ ఓవర్స్ మందకోడిగా అవుతాయి సబ్డ్యూడ్ గా అనుకుంటే మాత్రం 69% రోల్ ఓవర్స్ అని, 3 month యావరేజ్ 68% నిఫ్టీకి, బట్ బెటర్ దాన్ దట్ కూడా 69 అయింది. అయితే మీరు అన్నట్టు మిక్స్ ఆఫ్ లాంగ్ షార్ట్ ఉందన్నమాట, అందులో డౌట్ లేదనమాట. ఈ మిక్స్ ఆఫ్ లాంగ్ షార్ట్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే జస్ట్ ఒక 10 days బిఫోర్ మే సిరీస్ క్లోజింగ్ లో ఎఫ్ఐఐస్ కాస్త లాంగ్ పొజిషన్స్ బిల్డ్ చేశారు. కానీ ఇంట్రెస్టింగ్లీ ఆ లాంగ్ పొజిషన్స్ ఇవి కూడా క్యారీ చేయాల, వాళ్ళ షార్ట్ పొజిషన్స్ మాత్రం డెఫినెట్లీ జూన్ సిరీస్ కి క్యారీ చేశారనమాట. అది కేర్ఫుల్ గా చూడాలి. దాదాపు 3 lakh+ కాంట్రాక్ట్స్ అనమాట, షార్ట్ పొజిషన్స్ కూడా అలా ఉన్నాయి. కాబట్టి జూన్ లో రిజల్ట్స్ ని బట్టి అనమాట, ఇటు ఎలక్షన్ రిజల్ట్ ని బట్టి అందులో షార్ట్ కవరింగ్ వస్తుందా అనేది చూడాలి. బట్ ప్రైవేట్ ప్లేయర్స్ మాత్రం చాలా వరకు లార్జ్ హెచ్ఎన్ఐ ప్లేయర్స్ మాత్రం నిఫ్టీలో పొజిషన్స్ రోల్ ఓవర్ చేసుకున్నారు కాన్ఫిడెన్స్ తోట అనమాట. దట్ ఈస్ వన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పేసి అని అంటాం. అయితే ఏమన్నా ఇండికేషన్స్ ఉన్నాయి ఆ రోల్ ఓవర్ నుంచి అంటే మాత్రం ఈసారి ఇండికేషన్స్ లేవని అనుకోవాలి. ఎందుకంటే విక్స్ ఈ 1 month లో 88% పెరిగింది, విచ్ హెస్ నెవర్ హ్యాపెండ్ అనమాట. ఈ సెవరల్ ఇయర్స్ కూడా అవ్వలేదు. ఒక్క నెలలో 88% విక్స్ పెరిగి దాదాపు ఆల్ టైమ్ హైయెస్ట్ లెవెల్ దగ్గర అనమాట ఇప్పుడు కూడా విక్స్ ఉందనమాట. కాబట్టి విక్స్ ఇంత హై ఉన్నప్పుడు అనమాట మూడు చాలా నెర్వస్నెస్ ఉంటుంది. ఆ నెర్వస్నెస్ లోనమాట స్వింగ్ ఎట్ సైడ్ అయినా సరే చిన్న చిన్న న్యూస్ కూడా అనమాట మార్కెట్ ని స్వింగ్ చేసేయచ్చు. కాబట్టి ఈ పొజిషన్స్ కి అంత ఇంపార్టెన్స్ ఇద్దామంటే కనుక నేను అనుకోవటం ఇమ్మీడియట్ గా ఎక్సెప్ట్ ఫర్ ఎఫ్ఐఐ పొజిషన్స్ మిగతా దానికి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటాను. ఎఫ్ఐఐస్ ఎందుకంటే నేను అనేది దాదాపు వాళ్ళ ఓపెన్ ఇంట్రెస్ట్ లో అనమాట జూన్ సిరీస్ లో 87% షార్ట్స్ ఉన్నాయి, ఓన్లీ 13% లాంగ్స్ ఉన్నాయి వాళ్ళ జూన్ పొజిషన్స్ లో నిన్న రోల్ ఓవర్ చేసిన దాంట్లో కేర్ఫుల్ గా చూస్తే. కాబట్టి అదే డేంజర్ సిగ్నల్ అనమాట ఐదర్ వే. ఎందుకంటే అండర్ పెర్ఫార్మెన్స్ ఉంటే బీజేపీది డెఫినెట్లీ ఈ షార్ట్స్ ని ఇంకా వాళ్ళు పెంచి ప్రాఫిట్స్ కోసం అనమాట స్క్వీజ్ కూడా చేస్తారు మార్కెట్ ని. అదే కనుక బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ మోర్ దాన్ 310 ఆన్ దేర్ ఓన్ బీజేపీకి వచ్చినాయి అంటే కనుక షార్ట్ కవరింగ్ లో ర్యాపిడ్ గా 500-600 points నిఫ్టీ జంప్ అయినా కూడా మనం సర్ప్రైజ్ కాకూడదు అనమాట. కాబట్టి వాచ్ ఆన్ దోస్ నెంబర్స్ అని ఉంటుంది. అయితే క్లియర్లీ వాళ్ళ ఫస్ట్ డే ఆఫ్ జూన్ సిరీస్ అయినా కూడా నేను అనుకోవటం మాత్రం మేజర్ గా పొజిషన్స్ కానీ ఇటు ఎగ్జాబరెంట్ ట్రేడింగ్ కానీ ఉండదు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఎగ్జిట్ పోల్స్ టైం ఇప్పుడు ఇందా మీరు అన్నట్టు యాక్చువల్ గా ట్రేడింగ్ పెట్టాల్సింది నా ఎక్స్చేంజెస్ అనమాట. ఇదివరకు బడ్జెట్ కి స్పెషల్ సెషన్స్ ఎట్లా పెట్టేవారు, ఈవెన్ సెలవుల రోజులు బడ్జెట్ ఉంటే కనుక మేబీ ఈవినింగ్ 5 to 7 ఏదో ఒక 2 hours సెషన్ పెట్టినా కూడా కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండేదేమోనని అనిపిస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, గ్యాప్ వస్తుంది, ఒక సండే కూడా ఉంది. కాబట్టి మండే ఓపెన్ అయ్యేటప్పుడు గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఆ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ వచ్చిన తర్వాత మళ్ళా మంగళవారం నాడు రిజల్ట్స్ కోసం ఉత్కంఠత టెన్షన్ కూడా ఉంటుంది. కాబట్టి అనమాట మేబీ ఎలక్షన్ ఈవెంట్ 4th ఏదైతే ఉందో అది ఒక 50%-60% ఎగ్జిట్ పోల్స్ లోనే డిస్కౌంట్ కూడా అయిపోయే పాసిబిలిటీ ఉంటుంది. వన్స్ ఎగ్జిట్ పోల్స్ తర్వాత మండే నాడు డిస్కౌంట్ అయిపోతే కనుక ఫ్యాక్టర్ అనమాట నేను అనుకోవటం మంగళవారం నాడు అన్లెస్ ఎక్స్ట్రీమ్ సర్ప్రైజ్ ఉంటే తప్పితే కనుక మార్కెట్స్ లో పెద్ద సర్ప్రైజెస్ ఉండవు. ఓన్లీ అనమాట నేను అనుకోవటం ఒక మేజర్ రియాక్షన్స్ అని ఐదర్ సైడ్ ఉంటాయి అని చెప్పేసి అని అనుకుంటున్నాను. అయితే ఇష్యూస్ అన్ని కూడా పక్కన పెడితే ఇన్ జనరల్ మార్కెట్ లో మాత్రం కాస్త ఓవర్ డన్ అయింది లాస్ట్ 2 days సెల్లింగ్ అయితే అనుకుంటున్నాను. బట్ నిన్న లోవర్ లెవెల్స్ లో కేర్ఫుల్ అబ్జర్వేషన్. లాస్ట్ లో నిఫ్టీ వీక్ గా ట్రేడ్ అవుతున్నా కూడా బికాస్ ఆఫ్ సమ్ ఇండెక్స్ స్టాక్స్ అనమాట డెలివరీస్ కాస్త స్పెక్యులేటివ్ లాంగ్స్ అవనియండి, డెలివరీ బయింగ్స్ అవనియండి నిన్న బాగానే అయినాయి. ఎందుకంటే యుఎస్ ఇంపాక్ట్ సేల్స్ ఫోర్స్ ఏదైతే ఐటీ స్టాక్స్ పైన పడిందో నిన్న ఐటీ మెటల్స్ వీక్ గా ఉన్నాయి అనమాట. బట్ ఐటీలో లోవర్ లెవెల్స్ లో నిన్న స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్, డెలివరీ బయింగ్ ఇంట్రెస్ట్ స్పెక్యులేటివ్ కాదనమాట. ఇన్ఫాక్ట్ హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఆ డెలివరీ బయింగ్ కనిపించింది. ఇండెక్స్ కౌంటర్స్ లో ఇండియన్ హోటల్స్ అండ్ రిలయన్స్ కూడా అనమాట కాస్త బయింగ్ అయితే కనిపించింది. స్పెక్యులేటివ్ లాంగ్స్ పెద్దగా లేవనమాట ఎక్సెప్ట్ ఇన్ జీ టెలిఫిలిమ్స్ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం స్పెక్యులేటివ్ లాంగ్ బిల్డప్ అయిందని చెప్పేసి అని అనుకోవాలి. షార్ట్స్ కూడా అనమాట అహెడ్ ఆఫ్ ఈ ఎగ్జిట్ పోల్స్ అవని అంటే ఏదైనా సరే కొంచెం ఫిన్ నిఫ్టీలో షార్ట్స్ బిల్డప్ అయినాయి. ఎందుకంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది రోల్ ఓవర్స్ ప్రైవేట్ బ్యాంక్స్ లో అయినాయి కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కాలేదు, ఆర్ ఎన్బిఎఫ్సిస్ లో పెద్దగా రోల్ ఓవర్స్ కాలేదు. కాబట్టి ఆ ఇంపాక్ట్ ఫిన్ నిఫ్టీ ద్వారా తెలుస్తుందా అనేది కూడా మనం చూడాలి. బట్ అదర్ స్టాక్స్ షార్ట్స్ బిల్డప్ అయినాయి. పెరుమల్ ఎంటర్ప్రైజెస్, దీపక్ నైట్రేట్, అరబిందో, ఇది సారీ ఏయూ బ్యాంక్ అండ్ కమిన్స్ ఇండస్ట్రీస్ వీటిలో కాస్త షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి. పీసీఆర్ కూడా మళ్ళీ జంప్ అయింది. పుట్ కాల్ రేషియో అబోవ్ 1కి వచ్చేసింది, 1.12కి అనమాట. విక్స్ మాత్రం యాజ్ యూజువల్ అనమాట ఇంకా 24 దగ్గర అనమాట కంటిన్యూస్ గా పైన ఉంటుంది. దట్ ఈస్ ఇండికేషన్ ఫర్ నర్వస్నెస్ అని అంటాను. కాబట్టి మేజర్ గా నేను అనుకోవటం మాత్రం ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ డైరెక్షన్ అప్పుడు ఎప్పుడైతే మార్నింగే చెప్పాను 22,600 పైన సస్టైన్ కాకపోతే రిస్కీ ట్రేడ్స్ లాంగ్స్ అటెంప్ట్ చేయొద్దు అన్నాం, అది ప్రూవ్ కూడా అయింది. ఇవాళ కూడా 22,600 పైన నిలబడితేనే నేను అనుకోవటం నిఫ్టీ ఫ్రెష్ పొజిషన్స్ కానీ స్పెక్యులేటివ్ లాంగ్స్ కానీ తీసుకోవచ్చు. బట్ అదర్వైజ్ అవాయిడబుల్ అంటాను. బట్ ఇంట్రెస్టింగ్లీ ఓన్లీ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ చూస్తే కనుక డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ మంత్లీ లాంగ్ పొజిషన్స్ చూస్తూ ఉంటే కనుక చాలా స్ట్రాంగ్ గా 23,500 దగ్గర బయింగ్ అయ్యి, కాబట్టి మరి నిజంగా సర్ప్రైజ్ ఉంటే కనుక ఎలక్షన్ లో 23,500 ఈజీగా అటెంప్ట్ చేస్తుంది జూన్ సిరీస్ లో ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్ అని చెప్పేసి అని అనుకోవాలి. ఇన్ నెగిటివ్ సర్ప్రైజ్ ఈవెంట్ మాత్రం ఒకటి ప్రిపేర్ కావాలి. 22,500 దగ్గర కూడా బాగా వుడ్స్ అన్నమాట డెవలప్ అవునాయి, అండ్ 22,200 దగ్గర. కాబట్టి నిన్నటి లో ఏదైతే ఉందో అది బ్రీచ్ అయితే కనుక డెఫినెట్లీ 22,200కి వెళ్ళే పాయింట్ కూడా రూల్ అవుట్ చేయలేం. కాబట్టి ఆ అప్రమత్తత అయితే ఎంతైనా అవసరం అని చెప్పేసి అని అంటారు. ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు హెరిటేజ్ వాజ్ ద స్టార్ పెర్ఫార్మర్ నిన్న, ఎందుకంటే 1,28,00,000 ట్రేడ్ అయింది. ఈ మధ్య కాలంలో ఎప్పుడు అంత క్వాంటిటీ అసలు హెరిటేజ్ ట్రేడే కాలేదనమాట. నియర్లీ దాదాపు 15 times హయ్యర్ దాన్ రెగ్యులర్ వాల్యూమ్స్ అనమాట, 15 to 20 times హయ్యర్. అండ్ స్టాక్ కూడా స్ట్రాంగ్ గా హైయెస్ట్ పాయింట్ దగ్గర క్లోజ్ అవటం కూడా చూసాం 410 దగ్గర. కానీ రిజల్ట్స్ తర్వాత సెల్ ఆఫ్ వచ్చి కొన్ని స్టాక్స్ లో కేఫిన్ టెక్ అవనియండి, ఇటు ఈవెన్ ఎస్ఎంఎస్ అవనండి, వీటిలో కాస్త సెల్లింగ్ కూడా రావటం చూసాం. స్పెక్యులేటివ్ ఫార్మా కౌంటర్ లైక్ మార్క్సన్స్ లో కూడా సెల్లింగ్ రావటం చూసాం. బట్ ఇన్ఫ్రా స్టాక్స్ లో డెఫినెట్లీ బయింగ్ కనిపిస్తూ ఉండింది, ఎక్సెప్ట్ ఫర్ ఐఆర్బి ఇన్ఫ్రా. ఎందుకంటే అది అందరికీ తెలిసిన విషయం. నిన్న మార్నింగ్ చూసాం QIP ఎక్స్ట్రీమ్లీ లో ప్రైసింగ్ చేయడం తోటి స్టాక్ అనమాట QIP ప్రైస్ దగ్గర అనమాట పడిపోవటం కూడా చూసాం 65 దగ్గర. బట్ లోకల్ ఇన్ఫ్రా స్టాక్ ఒకటి చాలా మంది ఇగ్నోర్ చేసాం, ఇట్ హాస్ కమ్అట్ విత్ గుడ్ రిజల్ట్. అండ్ నిన్న కూడా హ్యూజ్ వాల్యూమ్స్ తోటి పెరిగింది, దాదాపు 2.5 crore వాల్యూమ్స్ తోటి. దట్ ఈస్ KNR కన్స్ట్రక్షన్ దాదాపు 8% జంప్ వచ్చింది అనమాట. స్టాక్ టు వాచ్ అంటాను ఇక్కడ. అండ్ ఒక డిసప్పాయింట్మెంట్ ఇటు ఇన్ఫ్రా స్టాక్స్ లో కనిపించిందంటే అసలు వాళ్ళ కాంట్రాక్ట్స్ అనుకున్న దానికంటే కూడా వీకిష్ గా ఉండటంతో అనమాట 10 times హయ్యర్ వాల్యూమ్ తోటి నేను ఆ స్టాక్ కూడా దాదాపు నియర్లీ 11 to 12% పడింది. కాబట్టి రిజల్ట్స్ ఇంపాక్ట్ ఇండివిజువల్ స్టాక్స్ పైన ఎట్లా ఉంటుంది అనేది కూడా ఈ అబ్జర్వేషన్ తోటే అర్థమవుతుంది. అయితే యుఎస్ మార్కెట్స్ ఇంపాక్ట్ ఏమన్నా ఇవాళ ఉంటుందంటే నేను అనుకోవటం పెద్దగా ఉంటుందా. సేల్స్ ఫోర్స్ నిన్న పడిన రెండో పక్కన ప్రింటర్ చేయింట్ అనమాట HP పెరగటం కూడా చూసాం 15 to 16%. అండ్ ఇవాళ ఏషియన్ స్టాక్స్ కూడా బెటర్ గా పెర్ఫామ్ చేయడం తోటి నేను అనుకోవటం ఇండియన్ మార్కెట్స్ ఇవాళ కొంచెం స్టేబుల్ గా హయ్యర్ సైడ్ క్లోజ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది ఫస్ట్ డే ఆఫ్ ద సిరీస్ కూడా. అయితే కొంచెం సేఫ్టీకి డిఫెన్సివ్ సెక్టర్స్ లో ఉండండి, ఫార్మా కానీ FMCG కానీ ఆర్ ఈవెన్ IT కూడా ఐ విల్ ట్రీట్ ఇట్ మోర్ లైక్ డిఫెన్సివ్ బెట్ అన్నమాట ఈ వాల్యుయేషన్స్ లో. బట్ అదర్వైజ్ ఇండివిజువల్ స్టాక్స్ లో అన్లెస్ ఇఫ్ యూ హ్యావ్ క్లియర్ కట్ అనమాట క్లారిటీ ఇటు రిజల్ట్స్ చూసి ఇటు విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ చూసి అన్ని ఉండి వాల్యుయేషన్ అట్రాక్టివ్ అయ్యి, ఎందుకంటే చాలా స్టాక్స్ ఈ మధ్య PEs బాగా పెరిగి మళ్ళీ మోడరేట్ కూడా అవుతున్నాయి. చాలా స్టాక్స్ 80 PE 90 PEస్కి వెళ్ళినాయి కూడా ఇప్పుడు 50 60కి అట్లా వచ్చింది. కాస్త PEs అట్రాక్టివ్ అయిన స్టాక్స్ లో కూడా కాస్త బయింగ్ ఇంట్రెస్ట్ చూపించవచ్చు. బట్ అదర్వైజ్ స్టే ఆన్ సైడ్ లైన్స్ జస్ట్ ఆన్ 2 days అనమాట. సైడ్ లైన్స్ లో ఉండటంతో వాల్యూమ్స్ లో వాల్యూమ్ తోటి ట్రేడ్ చేయడంతో కూడా పెద్ద నష్టం లేదు. డోంట్ కంప్లీట్లీ అవాయిడ్ ట్రేడింగ్, ఎందుకంటే అట్లీస్ట్ ఆ పల్స్ తెలుసుకోవాలంటే కనుక ఎక్స్ట్రీమ్ లో వాల్యూమ్స్ తోటి ట్రేడ్ చేస్తూ ఉండండి. బట్ స్టిక్ టు గుడ్ క్వాలిటీ స్టాక్స్, అవాయిడ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంట. ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ ఈ కంపెనీ IPO మనం రావడం చూసాం. నిన్న లిస్ట్ అయింది, 9% లాభంతో ముగిసింది. వీక్ మార్కెట్లో ఓకే కైండ్ ఆఫ్ ఏ లిస్టింగ్ చూద్దాం. ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ టు వాచ్, ఎందుకంటే స్టార్టప్స్కి ఇతర చిన్న చిన్న కంపెనీలకి ఆఫీస్ స్పేస్ ప్రొవైడ్ చేసే కంపెనీ ఇది ఒక నిష్ స్పేస్ని ఎంచుకుంది. అలాగే సేల్స్ ఫోర్స్ రిజల్ట్ నిన్న చాలా డిసప్పాయింట్ చేసింది, ఆ తర్వాత వచ్చిన డెల్ రిజల్ట్ కూడా డిసప్పాయింట్ చేసింది. బట్ సేల్స్ ఫోర్స్ గైడెన్స్ కారణంగా అక్కడ యూఎస్ స్టాక్స్లో సెల్లింగ్ చూసాం, మైక్రోసాఫ్ట్ లాంటివి, మెటా లాంటి స్టాక్స్ అన్నీ కూడా నష్టాలతో ముగిస్తాయి. మన ఐటీ స్టాక్స్ వరుసగా 2 రోజులుగా నష్టాలతో ముగుస్తున్నాయి, ఇవాళ కూడా బహుశా నష్టపోతాయి. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ ది ఐటీ ప్యాక్. మరొక అంశం కూడా చోటు చేస్తుంది నిన్న యూఎస్లో, ఎన్విడియా ఏదైతే చిప్ మ్యానుఫ్యాక్చరర్ ఉందో అలాగే ఇతర చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్పై అమెరికా కొన్ని రిస్ట్రిక్షన్స్ విధించింది. ఏమైనా మిడిల్ ఈస్ట్కి పంపించే చిప్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్ విధించింది, అంటే ఇంతకంటే ఎక్కువ చిప్స్ మీరు పంపడానికి వీల్లేదు అని. మేబీ ప్రైస్ కంట్రోల్ మెజర్స్ అయి ఉండొచ్చు. దాని ఫలితంగా ఎన్విడియా 4% డౌన్, ఏఎండి ఇతర చిప్ కంపెనీస్ అన్నీ కూడా నిన్న సెల్లింగ్కి లోనయ్యాయి. మన దగ్గర కూడా దాని ప్రభావం కొంత ఉండే అవకాశం ఉంది. ఐటీ స్టాక్స్ మీద మేబీ టు సమ్ ఎక్స్టెంట్ నెట్ వెబ్ టెక్నాలజీస్ ఇలాంటి కంపెనీస్ మీద, ఎందుకంటే దే హ్యావ్ గాట్ ఏ టైప్ విత్ ఎన్విడియా. ఏ విధంగా దాన్ని ప్రభావం ఉంటుందో మనం ఎవరూ కూడా ఇంకా గెస్ చేయలేం. అలాగే రోల్ ఓవర్స్ యాక్టివ్గా చాలా ఎక్కువగా జరిగినవి కొన్ని స్టాక్స్ లిస్ట్ ఉంది ఇక్కడ. బిఈఎల్, అలాగే హెచ్పిసిఎల్, డిక్సన్ టెక్నాలజీస్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, జేఎస్పిఎల్, మదర్సన్ సుమి అంటే సమర్థన్ మదర్సన్, హిందాల్కో, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇటువంటి కౌంటర్స్లో చాలా హ్యూజ్ 90 to 97% రోల్ ఓవర్స్ జరిగాయి. మరి ఏమిటి ఈ స్టాక్స్ జూన్లో ఎలా బిహేవ్ చేస్తాయనేది కూడా మనం గమనించాల్సిన అంశం. మరొక అంశం మే సంబంధించిన, మే నెల అంటే ఈ కరెంట్ మంత్ సంబంధించిన ఆటో సేల్స్ నెంబర్స్ రేపు వస్తాయి, దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఇలా సో మెనీ క్యూస్ ఉన్నాయండి జూన్, అందుకనే మనం అనుకున్నాం ఒక చాలా కీలకమైన అతి ముఖ్యమైన నెల అని. దిల్ టీఎంటీ, స్వర్గసీమ స్టాండర్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మరొక 2 స్టాక్స్ని కూడా ఈరోజు వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి, ఇన్ఫ్యాక్ట్ 3. ఒకటి టీబీఓటెక్, ఈ కంపెనీ రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ, జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ లిస్ట్ అయిన కంపెనీ, మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. చాలా ఎక్సలెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్ టీబీఓటెక్. ఇది B2B ట్రావెల్ ప్లాట్ఫామ్, అంటే ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్, ట్రావెల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ అనమాట. అలాగే BDL, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది, కాకపోతే ముందే పెరిగింది. చూద్దాం ఏ విధంగా నెంబర్స్కి రియాక్ట్ అవుతుందో మరికొద్దిసేపట్లో. మరొక కంపెనీ క్యాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్, ఈ కంపెనీ నిన్న బోర్డు మీటింగ్లో స్టాక్ స్ప్లిట్ను అనౌన్స్ చేసింది. 10 రూపాయల ముఖ విలువ కలిగిన స్టాక్ ఇప్పుడు 5 రూపాయల ముఖ విలువగా దీన్ని విభజించబోతున్నారు. క్యాపిటల్ అలాగే ఉంటుంది, ఆథరైజ్డ్ క్యాపిటల్ పెంచారు, 11 crores 50 lakhs చేశారు. ఇది ఇప్పుడు 2 crores 30 lakhs షేర్స్గా విభజించబడుతుందన్నమాట. ఇంకా దీనికి సంబంధించిన రికార్డ్ డేట్ ఇవన్నీ కూడా అనౌన్స్ చేయాల్సి ఉంది. నిన్ననే ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్ దగ్గర మళ్ళీ ఫ్రీజ్ కావడం చూసాం, ఈరోజు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూద్దాం. క్రాంతి గారు, సంహి హోటల్స్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది, అలాగే రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది. ఏమిటి మీరు గమనించిన ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ నిన్న? వసంత్ గారు చూస్తే కనుక రిజల్ట్ సీజన్ చాలా బాగా ఉంది వసంత్ గారు, మీరు చెప్పినట్లే హోటల్ స్టాక్స్ ఏదైతే చూస్తే వసంత్ గారు, ఈవెన్ హోటల్ రిలేటెడ్ అదర్ అలైడ్ యాక్టివిటీ స్టాక్స్లో కూడా మంచి రిజల్ట్స్ అనేవి ప్రస్తుతం వస్తుంది వసంత్ గారు. హోటల్ స్టాక్స్ సార్ నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్లో కూడా స్టాండౌట్ సెక్టర్ కింద ఉండబోతుంది. నెక్స్ట్ మనం కనుక చూస్తే కనుక హోటల్ స్టాక్స్లో బెల్వెదర్ కంపెనీ అయినటువంటి ఇండియన్ హోటల్ కనుక మనం చూస్తే కెపాసిటీ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు, చాలా సంవత్సరాల తర్వాత కెపాసిటీ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు, అంటే ఫ్యూచర్ చాలా బాగుంది, సస్టైనబుల్గా ఉందనే ఇండికేషన్ అయితే హోటల్ స్టాక్స్ ముందు వసంత్ గారు. ఓవరాల్గా చూస్తే వసంత్ గారు మనకి మనం గత కొంతకాలంగా చెప్పినట్లే క్యాపెక్స్ కానీ నెక్స్ట్ క్యాపిటల్ గూడ్స్ ఈ స్టాక్స్ అన్నింటిలో మంచి రిజల్ట్ సీజనే ఉంది వసంత్ గారు. ఇంకొక పాయింట్ యాడ్ చేయడానికి వసంత్ గారు, లాస్ట్ 96 సెషన్స్లో అంటే ఆల్మోస్ట్ ఆల్ 3 monthsలో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మనకి 2 lakhs crores rupees ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది వసంత్ గారు. ఇదొక ఫినామినా అనమాట, అంటే ఎక్కడైతే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ యొక్క యాక్టివిటీ కనుక మనం చూస్తే పెద్ద నెట్ బయర్స్ ఏం కాదు, సెలెక్టివ్గా బయింగ్ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మేలో కనుక మనం చూస్తే కనుక ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెలెక్టివ్గా బై చేసినప్పటికీ ఓవరాల్ నెంబర్ చూస్తే అరౌండ్ అబౌట్ $2 billion సెల్లింగ్ చేయడం జరిగింది. వేర్ యాజ్ డిఐఎస్ కంటిన్యూస్గా బై చేస్తున్నారు, అంటే వన్ థింగ్ ఇట్స్ అ గుడ్ థింగ్ అని ఎందుకంటానంటే నార్మల్గా మనందరం మార్కెట్లో చాలా కాలం నుంచి ఉన్నాం. $1 బిలియన్ FIIs కనుక సెల్లింగ్ చేస్తే మార్కెట్స్ మీద విపరీతంగా ప్రెషర్ ఉండేది. నెక్స్ట్ ఫండ్ మేనేజర్స్ కానీ అనలిస్టులు కానీ ఎవరైనా సరే దే యూజ్ టు స్పెండ్ స్లీప్లెస్ నైట్స్ అనమాట. కానీ ఇప్పుడు మన యొక్క ఈ DIS యొక్క ఫోర్స్ అనేది పెరిగి చాలా స్ట్రాంగ్గా మార్కెట్ని నిలబెట్టింది. గొప్ప అంశం ఏంటంటే దీంట్లో ఈ మనీ అంతా ఇండియన్ రిటైల్ ఇన్వెస్టర్స్ది, అంటే గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు రిటైల్ ఇన్వెస్టర్స్, ఇండియన్ ఇన్వెస్టర్స్ అనమాట. సో సిగ్నిఫికెంట్ గెయిన్స్ అనేవి మన ఇండియన్ సైడ్ రావడానికి క్లియర్ కట్గా ఇప్పుడైతే ఉంది వసంత్ గారు. సో ఈ ఫినామినా అనేది రానున్న రోజుల్లో కూడా నిలబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం FIIs డిపెండెన్సీ అనేది స్లోగా తగ్గుతుంది వసంత్ గారు. నేను పూర్తిగా తగ్గిందని చెప్పను, కానీ కొంచెం స్లోగా తగ్గుతుంది FIIs డిపెండెన్సీ అనేది. అది ఒక చాలా మంచి అంశం రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ ఇండియన్ ఇన్వెస్టర్స్కి వసంత్ గారు. ఓకే, అది మనం చాలా రోజులుగా అనుకుంటుంది ఈ అంశం. సరే, ఓకే. ఇక కాలర్స్, మెయిలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. అబ్దుల్ రఫీ పంపించారు. ఆయన SMS ఫార్మా కొన్నారు ₹197. ఎప్పుడు కొన్నారు? నిన్న కొన్నారా? మరి గతంలో కొన్నారా? గతంలో కొంటే ₹220 వరకు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వెనక్కి రావడం చూస్తున్నాం. కుటుంబరావు, హోల్డ్ చేయమంటారా? వితౌట్ ఎనీ డౌట్ హోల్డ్ చేయమంటానండి. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బై ఆన్ రిమోర్స్ సెల్ ఆన్ న్యూస్ అన్నట్టు అనమాట. 130 నుంచి స్టాక్ పెరిగేటప్పుడు ఎప్పుడైతే QIP చేశారో వారెంట్స్ అనమాట, అప్పటి నుంచి నాన్ స్టాప్ పెరిగింది లిటరల్లీ అనమాట. 75-80% జంప్ వచ్చిన తర్వాత ఈ మాత్రం రిజల్ట్స్ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ రావడం అనేది నార్మల్ అని చెప్పేసి అని అంటాను. డెఫినెట్లీ హోల్డ్, హీ విల్ మేక్ డీసెంట్ రిటర్న్స్ ఈవెన్ ఫ్రమ్ హియర్. ఓకే, నేను మేనేజ్మెంట్తో కూడా మాట్లాడాను. దే ఆర్ సో కాన్ఫిడెంట్. అంతకుముందు వారెంట్స్ కోసం 25% లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో సబ్స్క్రైబ్ చేశారు. అవసరమైతే యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు ఉంది టైం. ఇంకా అవసరమైతే ఎప్పుడు అవసరమైతే అప్పుడు మొత్తం అమౌంట్ని ఎక్స్పాన్షన్ కోసం, కంపెనీకి అవసరమైన ఎక్స్పాన్షన్ కోసం వారెంట్స్ మిగతా 75% కూడా పే చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది. సంస్థ ప్రమోటర్ చెప్పారు రమేష్ గారు. కాబట్టి డెఫినెట్లీ స్టే ఇన్వెస్టెడ్, ఏమీ ఇబ్బంది లేదు. మంచి గ్రోత్ అవుట్లుక్ కనిపిస్తుంది SMS ఫార్మాకి సంబంధించి. ఏమిటినైనా బ్రేక్ తీసుకోవాలా? ఓకే, సరే, ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. మీకు మహానగరంలో రాజప్రాసాదం లాంటి ఇల్లు ఉండొచ్చు, గేటెడ్ కమ్యూనిటీలో లగ్జూరియస్ ఫ్లాట్ ఉండొచ్చు, కానీ పచ్చని చెట్ల మధ్య ప్రైవసీతో కూడిన అందమైన కుటీరం లాంటి ఇల్లుందా? పైగా మీ ఇంట్లో ఉండే అన్ని సౌకర్యాలు ఇందులో కూడా ఉన్నాయి. ఇప్పుడు షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్ కొన్నా, ఫామ్ ల్యాండ్ కొన్నా ఇలాంటి అందమైన ఇంటిని ఉచితంగా పొందవచ్చు. స్వర్గసీమలో ప్లాట్ కొని వీకెండ్ హోమ్ ఉచితంగా పొందండి. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేయండి. ఏమో, ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు. తెల్లదనం, మృతత్వం, కలగలిసిన తరుణం, ఎండాకాలం కూడా చలికాలంగా మారిపోతుంది. సమ్మర్ స్పెషల్ రామ్ రాజ్ ప్యూర్ కాటన్ వైట్ షర్ట్. It's a big match today. Things are really heating up. और अपने कैप्टन आराम से सो रहे. Be cool, mama. Be cool. That performance was as cool as a cucumber. When the heat is on, sleep cool on Century's QGL mattress. India's coolest mattress. ఇండియా యొక్క #1 అత్యంత విశ్వసనీయ ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్రాండ్ ముతూట్ ఫైనాన్స్ గోల్డ్ లో ఈ రోజే కాల్ చేయండి 1-800-202-1212. చేతికి ఇస్తుంది అసలైన ప్రేమ రావు. ఫాస్టర్ ఉందంటే ఉంది. 25% faster charging and backup. Live fast inverter and battery. Faster undante undi. Kanna annam ondaddu. Mi ammamma puttin rojuki taniki ishtamaina biryani chesamu. Bye bye. Mama birthday ki nenu em chesano cheppana tanaki ishtamaina biryani. 75 ellaga prati intlo prestige tone prema vyaktam avutundi. Tamavarini preminchevaru prestige ni ela kadanagalaru. మచ్చలేని చంద్రుడు, బ్యూటిఫుల్ ఫ్లోరింగ్, వర్మోరా మజా వచ్చింది. న్యూ స్టైల్ వర్మోరా టైల్స్ ఫ్లోరింగ్ బ్యూటిఫుల్ చేసే న్యూ స్టైల్. శృతి, నెక్స్ట్ నువ్వే. ఇప్పుడేమో ఇంత తింటున్నావు. అమ్మ అమ్మ చేసింది మిస్. అదేను ఫార్చ్యూన్ ఆయిల్ లో లైట్ గానే ఉంటుంది. ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇందులో ఉన్నాయి ఇమ్యూనిటీ బూస్టింగ్ విటమిన్స్ A, D మరియు E. రిచ్గా తిన్నా సరే లైట్ గా ఫీల్ అవ్వండి. ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ వెరీ వెరీ లైట్. Top fashion brands 60 to 80% off only on Flipkart. Flipkart's big end of season sale. Sale starts 1st June. మిమ్మల్ని ఫిట్ గా చేసుకునేందుకు టీని కూడా ఫిట్ గా చేయడం అవసరం. ఎలా? I'll show you. టీని వేడి చేయండి, పాలు కలపండి, కానీ చక్కెరకు బదులుగా ఒక చిన్న చేంజ్. ఇంత చిన్నది. షుగర్ ఫ్రీ గ్రీన్. ఇది నేచురల్ మరియు జీరో క్యాలరీస్ టీవీ ఆకులతో చేయబడింది. ట్రై చేయండి. ఫిట్నెస్ టీ. షుగర్ ఫ్రీ గ్రీన్. నేను ఎలా ఉంటానో మీకు తెలుసు, నేను ఎలా మాట్లాడతానో మీకు తెలుసు, కానీ నా ఫ్రేగ్రెన్స్ ఏంటో మీకు తెలుసా? డెన్వర్, ది సెంట్ ఆఫ్ మై సక్సెస్. పదండి, ప్రారంభించండి. కేసరియాతో మనసు యోగిగా మారనులే, మనసు ఆడలే మైకంలో ఉందిలే, మనసు ఆడలే ప్రతిక్షణం కేసరి పండుగ సంబరం చేయండి. విమల్ పలుకుల్లో కేసరి. ఫీల్డ్ లో స్ట్రాటజీ ఎవరు రూపొందిస్తారు? బ్యాట్స్మెన్ ధోని లేదా వికెట్ కీపర్ ధోని? ఇద్దరు. ఎందుకంటే ఒకరికంటే ఇద్దరు ఉత్తమం. అలాగే ఒకటి కాదు, స్పేస్ ఫర్ 2 హెల్మెట్స్. కేవలం జూపిటర్ 125 తో టీవీఎస్ జూపిటర్ ఎక్కువ వల్ల లాభం. వీరికి సోదంటే భయం, అందుకే కదా డాక్టర్ అగర్వాల్ సాయి హాస్పిటల్ వారి కుట్లు లేని ఐ సర్జరీ చేయించాను. కానీ ఏం లాభం? ఇప్పుడు కూడా హారర్ సినిమాలు చూసేటప్పుడు ఇలాగే రండి. డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ సందర్శించండి, తేడా గమనించండి. నా చేతికున్నాయి మెహందీ, కావేరి కావేరి మెహందీ. కావేరి మెహందీ కోన్ చేతికి ఇస్తుంది అసలైన ప్రేమ రంగు. ఇన్నర్ వేర్ అనేది సెకండ్ స్కిన్ లాంటిది. ఎప్పుడు నేనే ఆయనకి బ్రాండ్ చూసి బెస్ట్ ది కొన్ని వాళ్ళి. రామరాజ్ బ్రీఫ్స్ అండ్ ట్రంక్స్, ద బెస్ట్ పార్ట్నర్. ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెలా చెల్లించవచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. అభిమానుల కోసం టాటా గ్లూకో ప్లస్ అందజేస్తున్నారు అద్భుతమైన ఆఫర్. తాగండి టాటా గ్లూకో ప్లస్, QR స్కాన్ చేయండి, గేమ్స్ ఆడండి, అర్జెంటీనాకి ట్రిప్ గెలుచుకోండి, అర్జెంటీనా టీం లైవ్ ఆటను చూడండి, ప్రతి గంటకు బహుమతులు గెలుచుకోండి. టాటా గ్లూకో ప్లస్. ప్రీ ఓపెన్ నెంబర్స్ మనకు క్లోజ్ అయ్యాయి. 22,568, 79 పాయింట్ల లాభం మనకు కనిపించింది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ కూడా 200 పాయింట్లు లాభపడింది. లాస్ట్ వీక్ అంతా, లాస్ట్ ఫ్యూ సెషన్స్లో కూడా బ్యాంక్ నిఫ్టీ అవుట్ పెర్ఫామ్ చేస్తోంది నిఫ్టీని. చూద్దాం ఈరోజు కూడా అదే అవుట్ పెర్ఫార్మెన్స్ కొనసాగుతుందా అనే అంశం. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు సత్యనండి. అడగండి సత్యనారాయణ. మన దగ్గర హ్యాపీమెంట్ 150 షేర్లు ముప్పైలో ఉన్నాయండి. ఏదండి? హ్యాపీయెస్ట్ మైండ్స్ అండి. ఓకే, నాకు సరిగా వినపడలేదు. హ్యాపీయెస్ట్ మైండ్స్ అండి. ఓకే, రైట్. విప్రో ఉన్నాయండి 560. విప్రో 560 రూపాయల్లో ఉన్నాయి. ఓకే, 930లో ఉన్నాయి. సరే, కుటుంబరావు ఏమిటి పరిస్థితి? రెండు హోల్డ్ చేయమంటానండి. హ్యాపీయెస్ట్ మైండ్స్ చాలా వీక్గా ఉంది స్టాక్, అందులో డౌట్ లేదనమాట. క్లోజర్ టు 52 వీక్ లోకి దగ్గరలో ఉంటుంది, వితిన్ 10% రేంజ్. బట్ డెఫినెట్లీ పోస్ట్ రిజల్ట్ మేనేజ్మెంట్ కమెంటరీ హైలీ పాజిటివ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈసారి బెస్ట్ ఇయర్ ఉంటుంది 24-25 అని చెప్పి ఆయన సూటా గారు అనమాట, చైర్మన్ కూడా చెప్పడం విన్నాం. కాబట్టి ఐఎమ్ హోల్డింగ్ అట్లీస్ట్. ఎందుకంటే ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ పర్సన్స్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ కాబట్టి ఫెయిర్ గానే మాట్లాడతారు కాబట్టి నేను అనుకుంటాం వర్స్ట్ అయిపోయింది స్టాక్ అని అనుకుంటున్నా, హోల్డ్ అండి యాస్ ఆఫ్ నౌ అయితే మాత్రం. విప్రో ర్యాలీస్ లో ఎగ్జిట్ అయ్యి టీసీఎస్ కి ఆర్ ఇన్ఫోసిస్ కి షిఫ్ట్ అవ్వమంటాను. మేబీ అండర్ పెర్ఫార్మర్ గానే ఉంటుంది అమౌంట్ టాప్ 3 ఐటీ కంపెనీస్ లో విప్రో షుడ్ బి ది లీస్ట్ పెర్ఫార్మర్ అనమాట. అందుకనే టీసీఎస్ ఆర్ ఐటీ ఇన్ఫోసిస్ కి షిఫ్ట్ అవ్వండి. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి. హలో, నా పేరు రామారావు అండి. అడగండి రామారావు. నా దగ్గర జియో ఫైనాన్స్ 5,000 ఉన్నాయండి 231 లో. సుజ్లాన్ 5,000 ఉన్నాయి 42 రూపీస్ లో. సుజ్లాన్ ఇరీడా 1,100 ఉన్నాయి 162 రూపీస్ లో. నెక్స్ట్ బిఎస్సి 60 ఉన్నాయి 2740 లో. సరే, మూడు షేర్ల గురించి మాట్లాడదాం. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, సుజ్లాన్, ఇరీడా. ఇరీడా హోల్డ్ చేయండి, ఏమి ఇబ్బంది లేదు. ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఆ కంపెనీ అందిపుచ్చుకోబోతోంది. ఇట్ మే గెట్ ఇన్ టు ఏ మల్టీబ్యాగర్ కేటగిరీలోకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. క్రాంతి గారు, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, సుజ్లాన్ పరిస్థితి? గారు హోల్డ్ చేయమనే చెప్తాను వసంత్ గారు. ఈ మార్కెట్లో సుజ్లాన్ కూడా హోల్డ్ చేయమనే చెప్తాను. కానీ ఏంటంటే సుజ్లాన్ నుంచి ఇక్కడి నుంచి ఏదో మల్టీబ్యాగర్ అయిపోతుంది అనే ఉద్దేశం అయితే ఉంది. అంత మల్టీబ్యాగర్ అవడానికి అయితే కష్టం వస్తుంది గారు. ఇక్కడి నుంచి మోడరేట్ గెయిన్స్ సుజ్లాన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ ఏంటంటే సెక్టర్ పాజిటివిటీలో ఉంది కాబట్టి సుజ్లాన్ని ప్రస్తుతం హోల్డ్ చేయమని చెప్తాను. జియో ఫైనాన్షియల్ వసంత్ గారు మంచి చాలా డెవలప్మెంట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ దిస్ కంపెనీ అనమాట. అందువల్ల ప్రస్తుతం అయితే జియో ఫైనాన్షియల్ కూడా హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఓకే, మూడు కూడా హోల్డ్ చేయదగినవే. మేబీ ఎలక్షన్స్ తర్వాత ఏ విధంగా ఈ స్టాక్స్ బిహేవ్ చేస్తాయి కూడా చూస్తూ ఉండండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి. నమస్తే సార్, నా పేరు రాజు అండి, రాజ్కోట్ నుంచి. సార్ ఫండమెంటల్ వ్యూ కావాలి సార్ కుటుంబరావు గారి నుంచి. గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ నాది ఆల్రెడీ డబుల్ అయిపోయింది సార్ కాస్ట్ నుంచి. రెండోది మ్యాగ్నా ఎలక్ట్రో కాస్టింగ్ 180 రూపాయలకు కొన్నాను సార్, ఇప్పుడు 458. ఎఫ్ఓసి చేయొచ్చా, ఉంచొచ్చా, చేయొచ్చా లేదా? ఓకే, పీటీసీ ఇండస్ట్రీస్ 8,500 కనిపిస్తోంది ఈ ప్రీ ఓపెన్ ట్రేడ్లో. సో దాని విశేషం ఏంటో క్రాంతి గారిని అడుగుదాం. ఇందాక ఆయన కూడా నాకు కూడా ఏదో ఒక రిపోర్ట్ ఏదో పంపించినట్లు చూశాను. సరే, కుటుంబరావు గారు, గ్లెన్మార్క్ లైఫ్, మ్యాగ్నా ఎలక్ట్రో కాస్టింగ్, ఈ రెండింటి పరిస్థితి ఏంటి? గ్లెన్మార్క్ లైఫ్ ఆల్రెడీ సేల్ అయిందండి. కంపెనీ ఆయన అబ్జర్వ్ చేస్తుండొచ్చు, ఎందుకంటే లార్జ్ క్వాంటిటీలో మంచి అట్రాక్టివ్ లెవెల్స్ లోనే బై చేశారు కాబట్టి ఆయనకి తెలియాలి కూడా. ఇట్ ఈస్ నౌ హ్యాస్ కమింగ్ టు నిర్మా ఫోల్డ్ అనమాట. ఆ గ్రూప్ కొంది గ్లెన్మార్క్ గ్రూప్ దగ్గర నుంచి. కాబట్టి ఇక్కడ నుంచి ఎట్లా అన్ఫోల్డ్ అవుతుంది దాని జర్నీ అనేది నేను చెప్పలేను. కాబట్టి ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నది మాత్రం ఎఫ్ఓసి చేసుకోమని ఖచ్చితంగా చెప్తాను. మ్యాగ్నా ఎలక్ట్రో కాస్టింగ్ కూడా స్పెక్టాక్యులర్ గా పెరిగింది యాక్చువల్ గా. మధ్యలో 593 వరకు కూడా షార్ప్ గా జంప్ అవటం చూసాం అనమాట. కానీ స్టాక్ అక్కడి నుంచి నాన్ స్టాప్ పడుతుంది. అది దాదాపు లాస్ట్ సెప్టెంబర్ లోనే అనమాట 550+ అట్లా వెళ్ళి కూడా అనమాట. అక్కడి నుంచి కరెక్షన్ స్టార్ట్ అయింది అండ్ అండర్ పర్ఫార్మెన్స్ ఉంది కాస్త. నేను అనుకుంటాను ర్యాలీస్ లో 480, 490 అట్లా వచ్చినప్పుడు పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ ఖచ్చితంగా చేసుకోమని చెప్పేసాను అట్ట మ్యాగ్నాలో. క్రాంతి గారు, ఏంటి ఈ రిపోర్ట్ ఎవరు? యాంటిక్ వాళ్ళదా? ఇది యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ వాళ్ళు అనుకుంటాను. కవరేజ్ స్టార్ట్ చేశారు పీటీసీ ఇండస్ట్రీస్ మీద. టైటిల్ చూస్తే అదిరిపోయింది అసలు, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ టైటానియం అని. మాట్లాడదాం. వచ్చిన మార్కెట్ ఓపెనింగ్ జరిగింది కాబట్టి ఓపెనింగ్ విశేషాల తర్వాత మీతో మాట్లాడతాను పీటీసీ గురించి. మార్కెట్ అయితే పాజిటివ్గా ఓపెన్ అయింది అనుకున్నట్లుగానే. ఒక మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తుంది. 73 పాయింట్ల లాభం, 22,562. బ్యాంక్ నిఫ్టీ 215 పాయింట్లు. అలాగే సెన్సెక్స్ కూడా స్ట్రాంగ్గా ఓపెన్ కావడం చూస్తున్నాం 237 పాయింట్ల లాభంతో. అడ్వాన్సెస్ 1491, డిక్లైన్స్ 385. ఇది హార్టనింగ్ ఫ్యాక్టర్, మంచి పరిణామం ఇది మిడ్ క్యాప్స్ పరంగా చూస్తే. మారుతి సుజుకి, హెచ్సిఎల్టెక్, ఆర్ఐఎల్, ఎల్టీఐ మైంట్రీ, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ ఇవన్నీ నష్టాలతోనే ట్రేడ్ అయ్యాయి. అపోలో హాస్పిటల్స్ ఓపెన్ అయింది చాలా స్ట్రాంగ్గా. బ్రోకింగ్ కంపెనీ 6,700 టార్గెట్ ఇస్తున్నారు అపోలోకి ఇప్పుడు. ముతూట్ ఫైనాన్స్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. సో ఎర్నింగ్స్ ఇంపాక్ట్, ప్రాజ్ ఇండస్ట్రీస్ 4% అప్, గ్లోబల్ స్పిరిట్స్ ఏమో 4% డౌన్, బీడీఎల్ కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. మిసెస్ బెక్టర్స్ ఫుడ్ ఇది కూడా ఒక స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీ 1% అప్. జొమాటో ఈజ్ డౌన్ 3.5%. జొమాటో రోజు రోజుకి వీక్ అవుతోంది, కారణం ఏంటో తెలీదు. బట్ మిడ్ క్యాప్స్లో ఏవి స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యో చూద్దాం ఒకసారి. సోలార్ ఇండస్ట్రీస్, ఈ స్టాక్ పెరిగింది ఓపెనింగ్ ట్రేడ్లో 5%. అలాగే పేటిఎం 5% అప్, టారెంట్ పవర్, వొడాఫోన్ ఐడియా, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్, ముత్తూట్ ఫైనాన్స్, సుందరం ఫైనాన్స్, మ్యాక్రోటెక్ డెవలపర్స్, బికాజీ ఫుడ్స్, అపోలో హాస్పిటల్స్, పీబీ ఫిన్టెక్, ఫినిక్స్ మిల్స్, జిందాల్ స్టెయిన్లెస్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఇటువంటి కౌంటర్స్లో మనకు ఒక స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. లూజర్స్ లిస్ట్ చూస్తే వెల్స్పన్ కార్ప్స్, ఫ్యాన్ ఎనర్జీ, రాజేష్ ఎక్స్పోర్ట్స్, జొమాటో, ఇమామి, ఇప్కా ల్యాబ్స్, సువేన్ ఫార్మా రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది. సువేన్ ఫార్మా స్టాక్ డౌన్ 2.5%. పేజ్ ఇండస్ట్రీస్, ఏపీఎల్ అపోలో, ఆర్హెచ్ఐ, మ్యాగ్నిసిటా, ఇటువంటి కౌంటర్స్ మనకు నెగిటివ్గా ఓపెన్ అయిన కౌంటర్స్ లిస్ట్లో ఉన్నాయి. ఎగ్జికామ్, ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది, నిన్న ఇవాళ కూడా 335 రూపీస్ ఎగ్జికామ్. కుటుంబరావు గారు, ఎక్కడైనా ఇంట్రెస్టింగ్ ట్రేడింగ్ ఐడియా చెప్తారా? ఇప్పుడే మీరు మాట్లాడిన ఒక కంపెనీ ఆల్రెడీ 8% పెరిగిందండి, పీటీసీ ఇండస్ట్రీస్ ఇవాళ. ఇప్పుడు ఆల్రెడీ 8,400 ట్రేడ్ అవుతుంది అనమాట ఇక్కడ. సో ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ టైటానియం అట, మంచి టైటిల్ పెట్టారు వాళ్ళు ఎవరో కానీ. అండ్ ఈ మధ్య కాస్త అండర్ పెర్ఫార్మ్ చేసి కార్పొరేట్ గవర్నెన్స్ తోటి వీక్ అయిన లక్స్ ఇండస్ట్రీస్ కూడా పోస్ట్ రిజల్ట్స్ అనమాట వాళ్ళ వాల్యూమ్స్ తోటి పెరుగుతుంది. 5% రిస్కీ బెట్ అవుతుంది, బట్ స్టిల్ అనమాట వాల్యూమ్స్ అవుతున్నాయి కాబట్టి మెన్షన్ చేస్తున్నా. స్నేడర్ ఎలక్ట్రిక్ లో హ్యూజ్ వాల్యూమ్ అయిందండి, ఓపెనింగ్ లోనే స్టాక్ సస్టైన్ అవుతుంది. మేబీ రీసెంట్ కరెక్షన్ తర్వాత ఇట్ ఈస్ బికమింగ్ అట్రాక్టివ్ అట్ కరెంట్ లెవెల్స్ ఫర్ లాంగ్ టర్మ్ అని చెప్పేసి అని అంటాను. ఎక్స్పెక్టెడ్లీ పేటిఎం మాత్రం ఇవాళ కూడా అప్పర్ సర్కిట్ దగ్గర ఉంది, దాదాపు 4.8% అనమాట, 395 వచ్చేసింది. బట్ కొంచెం కాషియస్ గా ఉండమంట, ఎందుకంటే బోత్ ద పార్టీస్ కన్ఫర్మ్ చేయట్లేదు, అదానీస్ కానీ ఇటు వీళ్ళు కూడా అనమాట, పేటిఎం మేనేజ్మెంట్ కూడా వెదర్ డిస్కషన్ ఈస్ దేర్ ఆర్ నాట్ అనేది. అయితే వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆర్డ్ కౌంటర్స్ ఇవాళ కొన్ని తెర మీదకి వచ్చేసి అందులో వాల్యూమ్స్ అవుతున్నాయి. లైక్ ఇండియా నిప్పన్ ఎలక్ట్రికల్స్ దాదాపు 9% అనమాట పెరిగింది. అండ్ వీకర్ కౌంటర్స్ అనమాట ఇవాళ ఫ్రెష్ సెల్లింగ్ వచ్చేసి పడటం కూడా, లైక్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ రెగ్యులర్ గా మనం చెప్తానే ఉన్నాం, వన్ ఆఫ్ ది వర్స్ట్ కంపెనీస్, అమ్ముతానే ఉండండి అని చెప్పేసి అని ఇవాళ మళ్ళా లోస్ కి రావటం కూడా మనం చూసాం. వీక్ రిజల్ట్ తర్వాత గుజరాత్ ఆల్కలీస్ కూడా కాస్త వీకిష్ గా ట్రేడ్ అవుతుంది మైనస్ తోటి. అయితే ఆల్ ఇన్ ఆల్ ఇండెక్స్ మాత్రం కొంచెం ఫర్మ్ గానే ఉంది, ఇప్పుడు 22,600 అటెంప్ట్ చేస్తుంది. మేబీ 22,600 పైన నిలబడితే అదానీ స్టాక్స్ గుడ్ బెట్స్ అవుతాయా అనుకుంటున్నాను. మేబీ అదానీ పోర్ట్స్ అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్ అనమాట ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ కూడా ఇంకా జంప్ కావచ్చు. ఇఫ్ అట్ ఆల్ ఎన్డీఏ పైన బ్యాంక్ అవుతా ఉంటే దిస్ ఈస్ వన్ సెగ్మెంట్, అదానీ గ్రూప్ స్టాక్స్ ఈస్ వన్ సెగ్మెంట్ విచ్ కెన్ జంప్. అండ్ జిఎంఆర్ కూడా చూసాం, వాల్యూమ్స్ బాగా అవుతున్నాయి ఇప్పుడు, ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ లైన్స్ కంటే కూడా లాస్ బాగా తక్కువ వచ్చింది కాబట్టి ఫ్రెష్ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చినట్టు కనిపిస్తుంది. ఎవ్రీ డిక్లైన్ లో బై జిఎంఆర్ కూడా అంటారు. ఓకే, సో క్రాంతి గారు, ఏంటి పీటీసీ ఇండస్ట్రీస్ పరిస్థితి? ఏంటి ఇవాళ చాలా స్ట్రాంగ్గా పెరిగింది. ప్లాటినం ఏం చేస్తారు? ప్లాటినంతో వీళ్ళు వసంత్ గారు, టైటానియం అనేది ఒక ప్రెషియస్ మెటల్, సారీ టైటానియం, ప్లాటినం అన్నాను నేను, సారీ. సో ఇది హైలీ సోఫిస్టికేటెడ్, హైలీ స్ట్రాంగ్ అండ్ లైట్ వెయిట్ మెటల్ వసంత్ గారు. దీన్ని రీసైక్లింగ్ కానీ, నెక్స్ట్ వచ్చేసేసి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ హైయెస్ట్ క్యాపబిలిటీస్ కావాలి, నెక్స్ట్ వాళ్ళ యొక్క కోర్ టెక్నాలజీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో పిటిసి ఇండస్ట్రీస్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ టైటానియం రీసైక్లర్ కింద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎమర్జ్ అవుతుంది. అందువల్లే ఈ స్టాక్ మీద మంచి రిపోర్ట్స్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, బయింగ్ ఇంట్రెస్ట్ కానీ వస్తుంది వసంత్ గారు. నేను మన లాస్ట్ హైదరాబాద్ మీట్లో కూడా చెప్పాను టైటానియం గురించి. అప్పుడు అంటే టైటానియం గురించి చెప్తే అంత ప్రైస్ మూవ్మెంట్ లేదు కాబట్టి పెద్ద ఇంట్రెస్ట్ చూపించుండ్రు, ఈ పాయింట్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వసంత్ గారు, డిఫెన్స్లో ఏ రంగంలో అయినా, అది ల్యాండ్ కానీ, నెక్స్ట్ మనం స్పేస్ కానీ, ప్రతిదానికి టైటానియం అనేది కావాలన్నమాట. ఈ టైటానియం మ్యానుఫ్యాక్చరింగ్లో పిటిసి ఈజ్ గోయింగ్ టు బీ ద స్ట్రాంగ్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ వసంత్ గారు. 13,000 రూపీస్ టార్గెట్ ఇస్తున్నారు ఈ స్టాక్ సంబంధించి. ఎవరు? ఈ బ్రోకింగ్ కంపెనీ. ఈ బ్రోకింగ్ కంపెనీ పేరు యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ. సో క్రాంతి గారు అప్పుడు చెప్పినప్పుడు అంత పెద్ద, మొన్న వర్క్షాప్లో చెప్పినట్లే అంత సీరియస్గా తీసుకోలేదు నేను కూడా. 2,800 రూపాయల్లో 15 షేర్లు ఉన్నాయి నా అకౌంట్లో కాదు, ఒక పక్కన వారి అకౌంట్లో. ఇప్పుడు 8,000 నేను మల్టీబ్యాగర్ అయిపోయింది, 4 టైమ్స్ అయిపోయింది సుమారుగా, 3 టైమ్స్ పోనీ. ఓకే, ఇంకొక ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 60% అప్సైడ్ పొటెన్షియల్ ఉందని ఈ బ్రోకింగ్ కంపెనీ యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ చెప్తోంది. ఎక్సలెంట్ రిటర్న్స్ కదా, సూపర్. థ్యాంక్ యూ క్రాంతి గారు, మంచి ఐడియా ఇచ్చారు. ఎవరైనా కొనుంటే వాళ్ళందరి తరఫున ధన్యవాదాలు మీకు. ఓకే, ఇక చిన్న విరామం తర్వాత టీవీ5లో కార్యక్రమం ఎలాగో ముగిసిపోతుంది. పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో మిగతా మెయిల్స్లో కొన్నిటికి సమాధానాలు ఇస్తారు కుటుంబరావు గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.